వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు హెడ్లైన్ షో ఈ రోజు హెడ్లైన్ షోలో ఆంధ్రజ్యోతి ఏపీ తెలంగాణ మెయిన్ ఎడిషన్లో ఇవాంటి వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా ఆంధ్రజ్యోతి ఏపీ మెయిన్ ఎడిషన్లో ఇవాళ ఎటువంటి వార్తలు వచ్చాయో ఒకసారి చూద్దాం ఒక వార్త అయితే చూస్తున్నాం ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ మళ్లీ సీఎంగానే సభకొస్తా అని చెప్పి వార్త చూస్తున్నాం ఏపీ మెయిన్ ఎడిషన్లో అయితే నిన్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే అధికార విపక్ష సభ్యుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పాలి ముఖ్యంగా అధికార పక్ష సభ్యులు ప్రధాన ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలతో పాటు కుటుంబ సభ్యులపైన కూడా చాలా విమర్శలు చేసిన పరిస్థితులు కనిపించాయి ముఖ్యంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మీద ప్రధానంగా ఆరోపణలు చేయడం కాస్త కలిసివేసింది అని చెప్పాలి చంద్రబాబు కూడా అప్పటి వరకు సహనంగా ఉన్న ఆయన వ్యక్తిగత వరకు విమర్శలు రావడంతో ఒక్కసారిగా లేచి మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు ఎన్నో సహించాం వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు ఇది గౌరవ సభ కాదు ఇది గౌరవ సభ ఇక్కడ నేను ఉండలేను మళ్ళీ సీఎంగానే సభలో అడుగు పెడతాను అని చెప్పి చంద్రబాబు మాట్లాడడం జరిగింది ఈ సమయంలో చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు కూడా మైక్ కట్ చేయడం జరిగింది చాలా ఆవేదనకి గురైన పరిస్థితులు కనిపించాయి చంద్రబాబు సభ నుంచి బయటకొచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశంలో చాలా అంశాలు ప్రస్తావించారు ఇప్పటి వరకు సభకు వచ్చిన ప్రతిసారి కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు మా నేతల్ని విమర్శిస్తున్నారు అలాగే మా కార్యకర్తల్ని ఏపీ రాజకీయాలు చూసుకుంటే మా కార్యకర్తల్ని హింసిస్తున్నారు అలాగే నేతల్ని జైల్లో పెడుతున్నారు ఇవన్నీ కూడా సహించుకుంటూ వచ్చాం సో సభలో కూడా ఎంతో గౌరవప్రదమైన శాసనసభలో చాలా అవహేళనగా మాట్లాడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఎన్నో సహించాం ఎన్నో ఓర్చుకుంటూ వచ్చాం ఇక నేను ఎన్నో సంవత్సరాలు రాజకీయ ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అధికారంలో ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్నాను ఎంతో మందితో కలిసి పనిచేశాను కానీ ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు ఇక నా భార్య మీద కూడా విమర్శలు చేయడం వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా బాధ కలిగించింది అని చెప్పి మీడియా ముఖంగా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు కంటతడి పెట్టుకున్నారు భావోద్వేగానికి లోనయ్యారు ఇదంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ దేశంలో కూడా ఒక చర్చనీయాంశమైంది అయితే నా భార్య నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది కానీ ఎప్పుడూ కూడా రాజకీయాల్లోకి ఆమె రావాలని చూడలేదు వాళ్ళ నాన్నగారు సీఎంగా పనిచేశారు నేను ఎన్నో ఏళ్లు సీఎం గా పనిచేశాను అయినా కూడా ఎప్పుడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు తన వ్యక్తిగత విషయాల మీదే తను ఎక్కువగా ఫోకస్ పెడుతుంది నన్ను ప్రోత్సహిస్తుంది తప్పితే ఎప్పుడు కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు నా సతీమణి అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు రాజకీయాల్లోకి లాక్కొస్తున్నారు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు అని చెప్పి బోరున విలిపించిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు నిన్న మీడియా ముఖంగా చూసాం సో ఈ సంఘటనని ప్రతి ఒక్కరు కూడా ఖండించారు రాజకీయ పక్షాలకి సంబంధించిన కొంతమంది నేతలు ఈ సంఘటనకి సంబంధించి స్పందించడం చూసాం అలాగే జాతీయ మీడియాలో కూడా చంద్రబాబు మీడియా ముఖంగా కంటతడి పెట్టుకోవడం ప్రస్తావించడం చూసాం సో అసలు ఓవరాల్గా ఆంధ్రజ్యోతిలో నిన్నటి ఏపీ పరిణామాలకి సంబంధించి వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేల అసభ్య వ్యాఖ్యలు భరించలేక బాబు కన్నీరు అని ప్రధానంగా ఒక వార్త చూస్తున్నాం నేను పరువు కోసమే బతుకుతున్నాను ఇప్పుడు నా కుటుంబాన్ని నా భార్యను కూడా ఈ హౌస్లోకి తీసుకొచ్చారు ఇది గౌరవ సభ కాదు ఇలాంటి కౌరవ సభలో ఒక్క క్షణం కూడా నేనుండను మీకు నమస్కారం మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తరువాతే ఈ సభలో అడుగు పెడతాను లేకుంటే నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు మీ అందరికీ మరోసారి నమస్కారం చంద్రబాబు అని వార్త చూస్తున్నాం నిన్న అసెంబ్లీలో ఆయన బయటకొస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ఇక భార్యపై వైసీపీ సభ్యుల అసభ్య వ్యాఖ్యలతో ఆవేదన చెందిన చంద్రబాబు సభకు గుడ్ బై చెప్తున్నప్పుడు సీఎం జగన్ హావభావాలు అని ఒక ఫోటో కూడా చూస్తున్నాం ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ మళ్లీ సీఎంగానే గానే సభకొస్తాను అని చంద్రబాబు మాట్లాడిన మాటని ఇక్కడ మనం చూస్తున్నాం చర్చలు జరగాల్సిన శాసనసభ రచ్చకు వేదికగా మారింది దూషణలు వ్యంగ్య వ్యాఖ్యానాలతో దద్దరిల్లింది చివరికి వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు కుటుంబ సభ్యులను అసభ్యంగా అవమానించేలా మాట్లాడారు సామాన్యులు సైతం పడడానికి ఇష్టపడని ఎవరైనా అంటే సహించలేని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారు దీనిపై స్పందించేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో చంద్రబాబు రగిలిపోయారు ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ మళ్లీ సభకొస్తా అంటూ ప్రతిజ్ఞ చేశారు ఆయనతో పాటు టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు అసెంబ్లీలో చంద్రబాబు ప్రతిజ్ఞ సతీమణిపై ఎమ్మెల్యేల అసభ్య వ్యాఖ్యలతో తీవ్ర ఆక్రోశం ఆవేదన మీడియా భేటీలో కన్నీటి పర్యంతం సభారంభం నుంచే బాబుపై మాటల దాడి పరస్పర వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యలతో ఉద్రిక్తత అంబటి రాంబాబు ప్రసంగ సమయంలో పక్క నుంచి వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా స్పందించిన విపక్ష సభ్యులు సభ వాయిదా అపై కొడాలి నాని వంతు చంద్రబాబు మాట్లాడుతూ ఉండగానే మైక్ కట్ తీవ్రంగా స్పందించిన విపక్ష నేత మీకు నమస్కారం అంటూ బహిష్కరణ మరీ ఇంత దారుణమా అసహ్యమైన మాటలతో వ్యక్తిత్వ హననం ఆమె ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు ఆమె త్యాగం శ్రమ ఎంతో ఉంది అధికారం కోల్పోయినప్పుడు నేను ఇంత బాధపడలేదు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా ఆ తర్వాతే అసెంబ్లీకి ధర్మం వైపు అధర్మం వైపో ప్రజలు నిర్ణయించుకోవాలి చంద్రబాబు అంటూ వార్త చూస్తున్నాం వైసీపీపై భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు నిన్న జరిగిన అసెంబ్లీ తర్వాత మీడియా సమావేశం తర్వాత జరిగిన పరిణామాలపై వైసీపీ మీద టీడీపీ కార్యకర్తలు కావచ్చు చంద్రబాబు అభిమానులు కావచ్చు చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనిపించాయి ఇక్కడ ఫోటో కూడా చూడచ్చు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో సీఎం మంత్రుల ఫోటోలకు నిప్పు పెట్టి చెప్పులతో కొడుతున్న కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు జగన్ కొడాలి నాని అంబటి వంశీ దిష్టిబొమ్మల దహనం ఐదుగురి ఆత్మహత్య యత్నం ఇద్దరికి సీరియస్ ఇక నిత్యం నిబ్బరంగా నిగ్రహంగా సందర్భాన్ని బట్టి ఆగ్రహంగా మాత్రమే కనిపించే చంద్రబాబు తొలిసారిగా కన్నీరు పెట్టారు మనసులోని బాధతో మాట్లాడలేకపోయారు భావోద్వేగం భరించలేక వెక్కి వెక్కి ఏడ్చారు శుక్రవారం సభలో జరిగిన పరిణామాలపై మీడియా ముందు మాట్లాడుతూనే కన్నీరు పెట్టారు సుమారు రెండు నిమిషాల పాటు ఆయన తేరుకోలేకపోయారు అంతకు ముందు పార్టీ శాసనసభ పక్షం కార్యాలయంలోనూ తీవ్ర వేదనతో కంటతడి పెట్టారు సో ఇది నిన్న చంద్రబాబు మీడియా ముఖంగా కంటతడి పెట్టడానికి సంబంధించి వార్త మనం చూస్తున్నాం ఇక మా వాళ్ళంటే ఆ మాత్రం స్పందన వస్తుంది అని చెప్పి మా చిన్నాన్నను వాళ్లే హత్య చేశారేమో అని చెప్పి అసెంబ్లీ వేదికగా జగన్ కూడా మాట్లాడిన మాటలు మనం చూడాలి చంద్రబాబు లో ఉన్నారు ఆయనపై రాష్ట్రం అంతటా వ్యతిరేకత కుప్పంలోనూ ప్రజలు ఓడించారు అసెంబ్లీ బాయ్ కాట్ దురదృష్టకరం ఆయనది రాజకీయ అజెండా సీఎం అంటూ ఒక వార్త అయితే చూస్తున్నాం ఇది ఓవరాల్ గా నిన్న ఏపీ అసెంబ్లీ వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు అనంతరం మీడియా ముఖంగా చంద్రబాబు కంటతడి పెట్టుకోవటం ఆ తర్వాత టీడీపీ కార్యకర్తలు కావచ్చు చంద్రబాబు అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా కలత చెందిన పరిస్థితులు సి ఓవరాల్ గా వీటన్నిటికి సంబంధించి ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ లో వచ్చిన వార్తని మనం చూసాం ఇక మరొక వార్త చూద్దాం జల విలయం అని చెప్పి ఒక వార్త అయితే చూస్తున్నాం తెగిన అన్నమయ్య డ్యామ్ మట్టికట్ట యాభై ఏడు మంది గల్లంతు అని నిన్న రాయలసీమని వర్షాలు ముంచెత్తాయి అని చెప్పాలి వాగులు వంకలు పొంగి పొరలడంతో అటు కడప కావచ్చు తిరుపతి కావచ్చు తిరుమల నుంచి వస్తున్న నీరంతా కూడా తిరుపతికి వచ్చి తిరుపతి మొత్తం జలమయం అయిపోయిన పరిస్థితి కనిపించింది సో కడపలో కూడా వాగులు వంకలు పొంగి పొరలడంతో చాలా మంది చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు ఒకనొక సమయంలో ఇళ్ళు కూడా కూలిపోయిన పరిస్థితులు ఈ వరద దాటికి అలాగే ఎక్కడికక్కడ జనజీవనం మొత్తం స్తంభించిపోయిన పరిస్థితులు రాయలసీమ అంతా కూడా అతలాకుతలం అయిపోయిన పరిస్థితులు మనం చూసాం దానికి సంబంధించిన వార్తే కడప జిల్లా చెయ్యేరు వరదతో అల్లకల్లోలం ఒక్క గుడి నుంచే ఇరవై రెండు మంది గల్లంతు వరదలో చిక్కుకున్న మూడు బస్సులు ప్రయాణికుల్లో ముగ్గురు మృతి మొత్తం మృతులు పన్నెండు ఇరవై నాలుగు గ్రామాలు జల దిగ్బంధం రైల్వే వంతెన ధ్వంసం కిలోమీటర్ మేర కొట్టుకుపోయిన ట్రాక్ సీమను కుదిపేసిన అతి భారీ వర్షాలు అనంత చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో బీభత్సం అని చెప్పి వార్త చూస్తున్నాం కడప జిల్లాలో రాజంపేట మండలంలోని చెయ్యరు నదికొచ్చిన వరదలో చిక్కుకుపోయిన బస్సులోనే చనిపోయిన ప్రయాణికుడు అని చెప్పి విజువల్ కూడా చూడొచ్చు బస్సులో ప్రయాణికులు ఉన్నారు బస్సులోనే మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది దానికి సంబంధించిన విజువల్స్ ఇక తిరుచానూరులో స్వర్ణముఖి వరద ఉధృతికి కుప్పకూలిన భవనం అని చెప్పి ఇక్కడ కూడా ఫోటో చూడొచ్చు మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు ముంపులో ఉన్న ఇళ్లకు నేడు ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే సీఎం కు మోదీ ఫోన్ ఆదుకుంటామని హామీ అని చెప్పి వార్త చూస్తున్నాం దిగొచ్చిన మోదీ అని మరో వార్త మూడు సాగు చట్టాలు వెనక్కి దేశ ప్రజలకు క్షమాపణలు ఫలించిన రైతుల పోరాటం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే రాజ్యాంగ ప్రక్రియ మంచి ఉద్దేశంతోనే ఈ చట్టాలు చేశాం చాలా మంది రైతులు స్వాగతించారు కొందరు మాత్రమే వ్యతిరేకించారు వారికి అర్థమయ్యేలా చెప్పలేకపోయాం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం ఉద్యమ రైతులారా ఇళ్లకు వెళ్లండి మోదీ యూపీ టర్న్ వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఎన్నికల వ్యూహం అని చెప్పి నిన్న వ్యవసాయ చట్టాలు మూడు చట్టాలని వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో ఆ వార్త కూడా మనం ఆంధ్రజ్యోతి ఏపీ మెయిన్ ఎడిషన్ లో చూస్తున్నాం ఆంధ్రజ్యోతి ఏపీ మెయిన్ ఎడిషన్ లో ఈ రోజు వార్తల్ని పరిశీలించాం ఇక తెలంగాణ మెయిన్ ఎడిషన్ లో ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ఇవాళ వార్తల్ని ఒకసారి పరిశీలిద్దాం ముందుగా బ్యానర్ ఐటమ్ గా ఒక వార్త చూడొచ్చు దిగొచ్చిన మోదీ మూడు సాగు చట్టాలు వెనక్కి దేశ ప్రజలకు క్షమాపణలు ఫలించిన రైతుల పోరాటం అని వార్త చూస్తున్నాం నిన్న గురు పౌర్ణమి సందర్భంగా ప్రధాని మోదీ ప్రజల్ని ఉద్దేశిస్తూ దేశ ప్రజల్ని ఉద్దేశిస్తూ ప్రసంగించారు ఈ ప్రసంగంలోకి కీలక ప్రకటన చేశారు ప్రధాని మోదీ మూడు సాగు చట్టాలని రద్దు చేస్తున్నట్లు అనూహ్యంగా ఈ ప్రకటన ప్రధాని మోదీ చేయడం జరిగింది దేశ ప్రజలకి క్షమాపణలు చెప్తూ స్వయంగా ప్రజల ముందుకొచ్చి మనస్ఫూర్తిగా ఈ మూడు వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి ప్రధాని మోదీ చెప్పడం జరిగింది సో ఈ మూడు చట్టాలని వ్యవసాయ చట్టాలని కొంతమంది సమర్థించారు కొంతమంది వ్యతిరేకించారు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రైతుల్లో వ్యతిరేకత ఉన్న కారణంగా ఈ మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి ప్రధాని మోదీ నిన్న కీలక ప్రకటన చేశారు అయితే ఈ ప్రకటనపై రకరకాలుగా స్పందనలు రావడం జరిగింది రకరకాలుగా స్పందించారు రాజకీయ నాయకులు కావచ్చు రైతులు కూడా ఇది చట్ట చట్ట సభల్లో ఈ మూడు చట్టాలని రద్దు చేస్తున్నట్లు ప్రకటించే వరకు కూడా పోరాటాలు ఆగం ఆపము అని చెప్పి రైతు సంఘాల నేతలు కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ప్రధాని మోదీ కీలక ప్రకటన ఏదైతే చేశారో మూడు వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి ఇది రాబోయే ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రకటనలు అని చెప్పి చాలా మంది విమర్శించిన పరిస్థితి అయితే కనిపించింది అసలు ప్రధాని మోదీ చేసిన ప్రకటనకి సంబంధించి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ విధంగా వార్త వచ్చిందో చూద్దాం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ మేరకు రాజ్యాంగ ప్రక్రియ పూర్తి మంచి ఉద్దేశంతోనే ఈ చట్టాలు చేశాం చాలా మంది రైతులు స్వాగతించారు కొందరు మాత్రమే వ్యతిరేకించారు వారికి అర్థమయ్యేలా చెప్పలేకపోయాం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం ఉద్యమ రైతులారా ఇళ్లకు వెళ్లండి మోదీ రైతుల ప్రయోజనాల నిమిత్తం కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని వెల్లడి అందులో కేంద్ర రాష్ట్ర ప్రతినిధులు రైతులు వ్యవసాయ ఆర్థికవేత్తలకు చోటు అని చెప్పి నిన్న ప్రధాని మోదీ ప్రసంగించిన వార్తని మనం చూస్తున్నాం కొత్త సాగు చట్టాలపై దాదాపు ఏడాదిగా అలు పెరగని ఆందోళన చేస్తున్న రైతుల దెబ్బకు మోదీ సర్కార్ వెనక్కి తగ్గింది ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా చేసిన ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం ప్రకటించారు సో దానికి సంబంధించిన వార్త దేశ ప్రజలకు క్షమాపణలు దీపాల వెలుగంత స్పష్టంగా కొత్త సాగు చట్టాల గురించి రైతులకు వివరించడంలో మా నిబద్దత లోపించిందేమోనని భావిస్తున్నాను ఇది ఎవరిని నిందించే సమయం కాదు మూడు సాగు చట్టాలను రద్దు రద్దు చేయాలని మేము నిర్ణయించాం ప్రధాని వ్యవసాయ టర్న్ యూపీ టర్న్ అని చూస్తున్నాం వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఎన్నికల వ్యూహం హింసాత్మక ఘటనలతో బీజేపీపై ప్రజాగ్రహం యూపీ ఎన్నికల్లో విజయం కోసమే నిర్ణయాలు పార్లమెంట్లో ప్రకటించాకే ఉద్యమ విరమణ మద్దతు ధరను చట్టబద్దం చేయాలి రైతులు పోరాటం కొనసాగిద్దాం ఇది ఎన్నికల గిమ్మికు తికాయత్ నిజమైన రాహుల్ జోస్యం వెనక్కి తగ్గక తప్పదన్న యువనేత సో నిజమైన రాహుల్ జోస్యం అని చెప్పి మనం వార్త చూస్తున్నాం ఈ ఏడాది జనవరిలో రాహుల్ గాంధీ మూడు వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా కేంద్రం వెనక్కి తగ్గక తప్పదు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా వైరల్ అయింది నేను ఏ మాటలు చెప్తున్నానో ఆ మాటలు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా కేంద్రం మూడు వ్యవసాయ చట్టాలకి సంబంధించి వెనక్కి తీసుకోక తప్పదు అని చెప్పి రాహుల్ గాంధీ జోస్యం చెప్పడం జరిగింది ప్రస్తుతం అదే నిజమైంది సో దానికి సంబంధించిన వార్త ఇది అది చూస్తున్నాం సో కేసీఆర్ వల్లనే నట రైతు విజయంపై మంత్రుల ప్రశంసల వర్షం కేసీఆర్ ఫోటోకు క్షీరాభిషేకం చేస్తున్న మంత్రి తలసాని అని చెప్పి ఇక్కడ వార్త చూస్తున్నాం ఎత్తిన పిడికిలి దించకుండా అయిన వారికి దూరంగా రోడ్ల మీదే ఏడాది పాటు నిరసనలతో హోరెత్తిన ఢిల్లీ శివార్లు ఆరు వందల అరవై తొమ్మిది మంది రైతుల బలి వేడిని కాపాడి కాపాడిన తికాయత్ స్ఫూర్తి అని చెప్పి ప్రధానంగా వార్త అయితే చూస్తున్నాం అయితే ప్రధాని మోదీ ప్రకటన అనంతరం ఎవరెవరు ఎలా స్పందించారు అనేది ఒకసారి గమనిస్తే ఇక్కడ మనం చూడొచ్చు సాగు చట్టాల రద్దుపై ఎవరెవరు ఏమన్నారు అనేది ఒకసారి చూస్తే మోదీ గొప్ప రాజనీతిజ్ఞుడు అని చెప్పి గురు పూర్ణిమ రోజున సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ నిర్ణయం తీసుకోవడం సంతోషకరం దేశంలోని ప్రతి పౌరుడి సంక్షేమం తప్ప మోదీకి మరో ఆలోచన లేదని దీని ద్వారా స్పష్టమవుతోంది ప్రధాని గొప్ప రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు రైతుల సంక్షేమం కోసం కేంద్రం పనిచేస్తుందని వారికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సో ఎన్నికలు ఉన్నాయని భయపడ్డారు ఉత్తరప్రదేశ్ పంజాబ్లో ఎన్నికలున్నాయన్న భయంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది పదేళ్ల క్రితం నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతు చట్టాల గురించి బీజేపీ ప్రస్తావించింది రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోకుండా ఏ నిర్ణయం తీసుకోలేమని నేను ఆనాడే చెప్పాను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇక సోనియా గాంధీ ఏమన్నారు అరవై రెండు కోట్ల మంది రైతుల విజయం సుమారు ఏడాది పాటు గాంధేయ మార్గంలో సాగిన ఉద్యమంలో అరవై రెండు కోట్ల మంది రైతులు సాధించిన విజయం ఇది ఏడు వందల మందికి పైగా అన్నదాతల ప్రాణత్యాగ ఫలం బీజేపీ ప్రభుత్వం అని చెప్పి వార్త అయితే చూస్తున్నాం ఎక్కడైనా గర్వం అహంకారాన్ని వదిలిపెట్టి రైతుల సంక్షేమం కోసం పనిచేయాలి వారికి మద్దతు ధరను ఇవ్వాలి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అని వార్త చూస్తున్నాం ఓటమిని ముందే గ్రహించారు ఎన్నికల్లో ఓడిపోతున్నామని ముందే గ్రహించారు దేశంలో నిజంగా ఏం జరుగుతుందో బీజేపీకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ఇది అన్నదాతలు నిర్మించిన దేశం వారే నిజమైన దేశ రక్షకులు రైతుల ప్రయోజనాలపై ఉక్కుపాదం మోపి ఏ ప్రభుత్వాలు కూడా దేశాన్ని పాలించలేవు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సో ఇది ప్రతిపక్షాలు కావచ్చు రాజకీయ నేతలు కావచ్చు నిన్న మోదీ ఏవైతే ప్రకటన చేశారో దానికి సంబంధించి స్పందించిన తీరు సో ఓవరాల్ గా మోదీ మూడు సాగు చట్టాలని వెనక్కి తీసుకుంటున్న నేపథ్యంలో వార్త అయితే మనం చూస్తున్నాం ఇక మరొక వార్త చూడొచ్చు కేసీఆర్ వల్ల నట రైతు విజయంపై మంత్రుల ప్రశంసల వర్షం అని చెప్పి సో కేసీఆర్ మహా చేసిన తీరుకు సందర్భి వార్త ఇది సో కేసీఆర్ మహా చేసినప్పుడు ఏవైతే ప్రస్తావించారు కేంద్రం రైతులను ఎలా మోసగిస్తోంది ఏంటి అని మహాధర్ణ వేదికగా కేసీఆర్ ప్రసంగించిన తీరు మనందరికీ తెలిసిందే కేంద్రం మీద యుద్ధం ప్రకటిస్తున్నారు అని చెప్పి మహా ధర్నాలో రైతులని కలుపుకుని పోతాం ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తాము అని చెప్పి కేసీఆర్ మాట్లాడిన మాటలు మనకి తెలుసు సో ఈ నేపథ్యంలో నిన్న ప్రధాని మోదీ కీలక ప్రకటన అనంతరం కేసీఆర్ మహా ధర్నా చేసిన సందర్భంగానే ప్రధాని ఈ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నారు అన్నట్టు టిఆర్ఎస్ నేతలు మంత్రులు మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం దానికి సంబంధించిన వార్త ఇక మరొక వార్త చూడొచ్చు కేసీఆర్ కు ఉరేస్తారు అని చెప్పి కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో రేవంత్ రెడ్డి ధాన్యం కొనుకుంటే రైతులే సీఎంను కాటికి పంపుతారు మద్యం దరఖాస్తుల ఆదాయంతో ధాన్యాన్ని కొనొచ్చు బీజేపీ టిఆర్ఎస్ నేతలను రాళ్లతో కొట్టండి వాళ్లవి దొంగ నాటకాలు సాగు చట్టాల రద్దు రైతుల విజయం తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కల్లాలకు కాంగ్రెస్ కార్యక్రమాలు రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లాలో పలు కొనుగోలు కేంద్రాల పరిశీలన రాజకీయ అవసరాల కోసమే సీఎం కేసీఆర్ దొంగ జపం బట్టి సో కామారెడ్డి జిల్లాలో నిన్న టిపిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటించడం జరిగింది కామారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాలకి రేవంత్ రెడ్డి వెళ్లడం జరిగింది అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా చూసి ఆరా తీయడం జరిగింది ఈ నేపథ్యంలో కొంతమంది అన్నదాతలు కూడా వచ్చి రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు సో ఇవి ఓవరాల్ గా తెలంగాణ మెయిన్ ఎడిషన్ లోని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాల్టి వార్తలు సో చూసాం కదా హెడ్లైన్ షోలో ఏపీ తెలంగాణ మెయిన్ ఎడిషన్ లోని రోజు ఏ ఏ వార్తలు ప్రచురితమయ్యా చూసాం వెల్కమ్ బ్యాక్ టు హెడ్ లైన్ షో ఈ రోజు హెడ్ లైన్ షోలో ఏపీ తెలంగాణకు సంబంధించి రెండు అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ముందుగా ఏపీ లో సంబంధించి కృష్ణా జిల్లాలో మైలవరం మండలానికి సంబంధించిన ఒక అంశం ఒకసారి చూద్దాం సో మండలంలో గతంలో నివర్ తుఫాన్ వచ్చింది ఈ తుఫాన్ కారణంగా చాలా మంది రైతులైతే పంట పొలాలు నష్టపోయిన పరిస్థితులు కనిపించాయి సో ఈ పంట పొలాల నష్ట పరిహారం విషయంలో కోట్లలో అక్రమాలు జరిగాయి మైలవరం మండలంలో సో దీనికి సంబంధించి అక్టోబర్ పన్నెండున ఆంధ్రజ్యోతిలో ఒక శీర్షిక కూడా ప్రచురితమైంది నివర్ కప్పిన నిజం అనే శీర్షికతో ఒక వార్త ప్రచురితమైన పరిస్థితి మనం చూసాం సో ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా దీని మీద స్పందించి ఒక పది ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి సో పుల్లూరు గ్రామంలో రికార్డులని పొలాలని పరిశీలించి అక్రమాలు జరిగాయా లేదా అని చెప్పి దీని మీద పరిశీలించారు సో రైతులను కూడా విచారించిన పరిస్థితి ఉంది అయితే కోటి పద్దెనిమిది లక్షల వరకు అక్రమాలు జరిగాయి అని చెప్పి నిర్ధారించిన తరువాత ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్తో ఆరుగురు అధికారులు కూడా సస్పెండ్ అయిన పరిస్థితులు మనం చూస్తున్నాం అసలు ఓవరాల్గా గా ఈ విషయంలో ఏవేం జరిగింది ఎటువంటి అక్రమాలు జరిగాయి ప్రధానంగా చూస్తే వరి మామిడి పామాయిల్ తోటల్ని పత్తి పంటలుగా చూపించి పంట బీమా పరిహారం విషయంలో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో సస్పెండ్ అయిన అధికారులు అక్రమాలకు పాల్పడినట్లుగా నిర్ధారణ కావడంతో సో వీళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మా కరెస్పాండెంట్ పూర్ణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ఓవరాల్గా ఈ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన శీర్షకకు సంబంధించి ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్తో అధికారులు సస్పెండ్ అయిన తీరుకు సంబంధించి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం పూర్ణ సో ఏంటి ఏం చెప్తున్నారు మండలంలో రైతులు కావచ్చు అలాగే అధికారులు కావచ్చు ఏం చెప్తున్నారు పూర్ణ స్వాతి ప్రధానంగా కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని పుల్లూరు గ్రామ పరిధిలో మొత్తం కనుక చూస్తే కనుక ఏదైతే అంటే ఇటీవల కాలంలో అంటే అక్టోబర్ మాసంలో నివార్ తుఫాన్ ఒక ప్రభావం అయితే చాలా తీవ్రంగా పడింది అని చెప్పుకోవచ్చు ఇది జిల్లా వ్యాప్తంగా కూడా అపారమైన పంట నష్టం వాటింది ప్రధానంగా అనేక పంటలు కూడా తీవ్ర నష్టం వాటింది దీంతో ప్రభుత్వం వాటిని మొత్తం కూడా సర్వే చేసి వాళ్ళకి నష్టపరిహారం ఆరోపించేందుకు పూనుకుంది ఈ నేపథ్యంలోనే ఒక సపరేట్ టీమ్స్ పంట నష్టం ఎంత జరిగింది అనేది ఒక అంచనా వాడి వేయమన్నారు అదే సమయంలో అంటే అక్టోబర్ నివార్ నివారణ వచ్చిన ఆ క్రమంలో మొత్తం కూడా ఆ పంట నష్టం విలువల్ని మొత్తం కూడా అంచనా వేసేందుకు అధికారులు తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి గతంలో ఆంధ్రజ్యోతి వార్త కూడా రాసింది ప్రధానంగా ఏదైతే ఆ పుల్లూరు గ్రామ పరిధిలో ఏ అయితే ఉంటాయో పంట పొలాలు వాటిలో అంటే అక్కడ ఎక్కువగా మామిడి పామాయిలు ఇటువంటి పంటలు అక్కడ సాగు చేస్తూ ఉంటారు ఆ పంటలకి అసలు నష్టం వాటం లేదు ఎందుకంటే మామిడి అంటే పెద్ద పెద్ద చెట్లు వాటికి ఈ పెద్దగా నష్టం వాటిల్లో ఏదన్నా పూత పింది అవి ఉంటే రాలిపోతే అయినా నష్టం వాటింది కానీ అక్కడ అధికారులు మాత్రం వాటిని వేరేగా అంటే అక్కడ పత్తి పంట పండు పండుతుంది వాడికి అపార నష్టం వాటిని అని చెప్పి అక్కడ మెన్షన్ చేస్తూ దాదాపు దాని మీద చూస్తే మొత్తం ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు కోట్ల అక్రమం జరిగినట్లు ఇప్పటికే అధికారులు నిర్ధారించారు మొత్తం పూర్తిగా మొత్తం కూడా ఎంక్వైరీ జరుగుతుంది అంతా కూడా ఈ పంట బీమాకు సంబంధించి అంటే పంటల బీమా ప్రభుత్వం చేస్తుంది ఆ పంట బీమాకి సంబంధించిన డబ్బులన్నీ కూడా డ్రా చేసి రైతులకైతే ఇవ్వాల్సిన పరిస్థితి అక్కడ నెలకొంది అయితే అధికారులు మాత్రం మొత్తం కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మొత్తం కూడా దాదాపు కోటి పద్దెనిమిది లక్షల వరకు ఫ్రాడ్ చేసినట్టు కూడా నిర్ధారణ రావడంతో దాదాపు ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మొత్తం కూడా క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి మొత్తం సమాచారం తీసుకుని మొత్తం కూడా దర్యాప్తు చేశారు ఈ దర్యాప్తులు మొత్తం కూడా అధికారులు తప్పు చేశారని తినడంతో మొత్తం అధికారుల మీద ఆరుగురు అధికారుల మీద ఎవరైతే ఈ అవినీతికి పాల్పడ్డారో అటువంటి ఆరుగురు అధికారుల మీద కూడా సస్పెన్షన్ రేటు మాత్రం పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువంటి ఈ అక్రమాలను పాల్పడే వాళ్ళని ఎవరు కూడా ఉపేక్షించకూడదు ఉద్దేశంతోనే ఈ అధికారులు సస్పెన్షన్ చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ అధికారులు ఆరుగురు కూడా మొత్తం క్షేత్ర స్థాయిలో కనుక వీళ్ళ మొత్తం డేటా పరిశీలిస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈ పంట బీమా పేరుతో మొత్తం రైతుల్ని మోసం చేసి ప్రభుత్వ సొమ్ముని కొలగొట్టినట్టు కూడా మనకి తెలుస్తుంది స్వాతి పూర్ణ అయితే ఎవరైతే అన్యాయంగా పరిహారం పొందిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా మొత్తం పరిహారం రికవరీ చేయాలని కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారు ఎంత మంది రైతులు ఉండొచ్చు అన్యాయంగా పరిహారం పొందిన రైతులు పూర్ణ అంటే దాదాపు ఈ చూస్తే అంటే ఈ మండల ఏదైతే మైలవరం మండల పరిధిలో కనుక చూస్తే కనుక చాలా మంది రైతులు ఉంటారు ప్రధానంగా పుల్లూరు గ్రామానికి చెందిన వాడైతే దాదాపు ఒక ఎనిమిది నుంచి పది మంది వరకు రైతులు ఉండొచ్చని కూడా భావిస్తున్నారు ఈ పై ఈ వీటిలోనే మొత్తం కూడా ఈ నష్ట అంటే అంటే అక్రమాలు పాల్పడ్డానికి తెలుస్తుంది అయితే మొత్తం అసలు ఎంత మేర మొత్తం కూడా నష్టం వాటిల్లింది ఇంకా ఏమన్నా ఉన్నా అన్న కోణంలో కూడా ఈ వ్యవసాయ శాఖ అధికారులతో పాటు కలెక్టర్ కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు అయితే కలెక్టర్ ఏదైతే అక్రమాలు పాల్పడ్డారో అది మొత్తం రికవరీ మొత్తం కూడా ఎవరైతే ఈ అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు దీంతో వారి దగ్గర నుంచే మొత్తం కూడా అంటే ఎంతైతే అక్రమ అక్రమంగా దాదాపు కోటి పద్దెనిమిది లక్షల వరకు తీసుకున్నట్టు తెలుస్తుంది మొత్తం డబ్బును కూడా వాళ్ళ నుంచి రికవరీ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది రైట్ పూర్ణ థ్యాంక్ యూ పూర్ణ ఫోన్ లైన్ లోకి అందుబాటులోకి వచ్చినందుకు సో అది మొత్తానికి కోటి పద్దెనిమిది లక్షల వరకు అక్రమాలు జరిగాయి అని చెప్పి నిర్ధారణ కావడంతో అన్యాయంగా పరిహారం పొందిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నుంచి కూడా ఈ డబ్బులు రికవరీ చేయాలి అని చెప్పి కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే అక్రమాలకి పాల్పడిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం ఇక్కడ తెలంగాణ విషయానికి వద్దాం తెలంగాణలో ప్రధానంగా ఒక వార్త అయితే చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం జమిస్తాపూర్ లో ఈ నెల దిన ఒక ఘటన జరిగింది అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సో స్థానికంగా నివాసం ఉండే రాములు అనే ఒక వృద్ధుడు మేకలను మేపుకుంటూ జీవనం సాగించే ఒక వృద్ధుడు మేకలు అగ్రవర్ణానికి సంబంధించి పొలంలోకి వెళ్లిన నేపథ్యంలో ఆ అగ్రవర్ణ కులస్తుడు ఎవరైతే ఉన్నారో రాముల్ని కొట్టి చంపిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో ఈ ఘటన ఆలస్యంగా అయితే వెలుగులోకి వచ్చింది నిన్న అతను మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈ దళిత సంఘాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ల మీద ఎస్ఏఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి పది లక్షల వరకు పరిహారం కూడా ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ అయితే చేస్తున్నాయి అసలు ఈ ఘటన అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ బస్వరాజ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు బసవరాజ్ నాగర్కనల్ జిల్లా తెలకపల్లి మండలంలోని జమిసాపూర్ గ్రామంలో ఈ ఘటన అయితే సాధారణంగా ఏదైతే గ్రామంలో ఉండే మేకల్ని అక్కడ ఉండే పంజ గ్రామంలోని బంజర భూములు బంజర భూముల్లో ఉండే చెట్లను మేపుతూ మేకలను మేపుతూ జీవనం కొనసాగించే ఆనవాయితీ మొదటి నుంచి వస్తుంది అయితే ఇది కొత్తగా వచ్చింది ఏమీ కాదు అయితే ఇది శ్రీనివాస్ రెడ్డి అనే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే నలభై ఏళ్ల అంటే వ్యక్తి తన భార్యతో పొలంలో పనులు చేసుకుని తన పొలంలో పనిచేస్తు పనులు చేస్తున్నగా ఆ రాములు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి రాములు అనే వ్యక్తి తన చెందిన రెండు మేకలను మేపుకుంటూ అంటే పొలంలో అట్ల వెంబడి మేపుకుంటూ అటు నుంచి వస్తూ రెడ్డి పొలంలో నుంచి వెళ్ళడం జరిగింది అయితే తన పొలంలో ఇంకా మేకలను మేపుతున్నాం అంటూ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా పద్మ రెడ్డి భార్య పద్మ ఇద్దరు కూడా రాములు నిలదీసి చిటకబాదడం జరిగింది అయితే రెడ్డి తనతో తీసుకువచ్చిన గుణపంతో తాతిపై దెబ్బ అంటే చాతిపై కొట్టడంతో తీవ్రంగా గాయాలయ్యాయి రాములకు అక్కడి నుంచి ఆ మొదటగా నాగదండలో జిల్లా ఆసుపత్రికి తరలించారు నాగదండ జిల్లా ఆసుపత్రిలో కూడా పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి హైదరాబాద్ తరలించారు హైదరాబాద్ లో మొదటగా నిమ్స్ ఆసుపత్రికి తరలించగా నిమ్స్ ఆసుపత్రిలో ఇరవై వేలు కట్టాలని చెప్పడంతో అంత డబ్బు తమతో లేకపోవడంతో మరో ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది అయితే ఎనిమిది రోజులు చికిత్స పొందుతూ ఎనిమిది రోజుల అనంతరం మొన్న చనిపోవడం జరిగింది అయితే ఇంతవరకు అంటే దాదాపు పది రోజులు అవుతుంది పది రోజుల నుంచి కూడా తెలకపల్లి పోలీస్ స్టేషన్ లో విధి ఫిర్యాదుకు సంబంధించిన కేసు మాత్రమే నమోదు చేశారు శ్రీనివాస్ అదే అదేవిధంగా అతని భార్య పద్మ ఇద్దరిని కూడా ఎలాంటి ఇద్దరిపై ఎలాంటి చర్య తీసుకోలేదు వారిని కనీసం విచారించిన పరిస్థితి కూడా లేదు అయితే రాములు చనిపోవడంతో తీవ్రంగా పరిణమించి పరిగణించిన దళిత సంఘాలు అదేవిధంగా ప్రజాస్వామ్య బాధులందరిన ఏదైతే నాగర్కర్నూలు జిల్లా ఆసుపత్రిలో రాములు మృతదేహానికి పోస్ట్ మార్టం చేసేందుకు తీసుకువచ్చారు అక్కడ పోస్ట్మార్టం చేయనివ్వకుండా అడ్డుకొని పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది ఏదైతే తెలకపల్లి ఎస్ఐ ఉద్దేశపూర్వకంగానే శ్రీనివాసరెడ్డి భార్యను భార్యపై కేసు నమోదు చే కేసు మాత్రమే నమోదు చేశారు కానీ కనీస విచారణ కూడా చేపట్టలేదు వారిని ఖచ్చితంగా విచారణ చేపట్టాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద నమోదు చేసి వారిని అంటే శిక్షించాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు అదేవిధంగా రాముల కుటుంబానికి చెందిన వ్యక్తులకు పది లక్షల రూపాయల వరకు ఎక్స్వేష ప్రకటించాలి ఇట్లాంటి చర్యలు చాలా వరకు జరుగుతున్నాయి కానీ పోలీసులు నిలుప్తంగా వ్యవహరించడం వల్లనే అంటే దళితులపై దాడులు ఎక్కువ అవుతున్నాయని చెప్పే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ధర్నా చేశారు స్వాతి రైట్ థ్యాంక్ యూ బసవరాజ్ సో అదే నాగర్ కర్నూలు జిల్లాకి సంబంధించిన వార్త రాములు మృతికి కారణమైన శ్రీనివాసుల రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని మీద ఎస్ఏ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ కుటుంబానికి కూడా నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇది వాళ్ళ హెడ్లైన్స్ షో చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి